ಕನ್ನಡ ಶುಭಂಕರ ಬಳೆಯ ಭಯಂಕರ ದಿಗಿರಾರ ಶಿವ ಶಿವ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ದಿಗಿರಾರ ಪ್ರಿಯ ಮಾಧವ ಶಂಕರ ಪ್ರಕಟ ಶುಭಂಕರ ಬಳೆಯ ಭಯಂಕರ ದಿಗಿರಾರ ಓಂ ಪರಮೇಶ್ವರ ಪರ ಓಂ ನಿಖಿಲೇಶ್ವರ ಹರ ಓಂ ಜೀವೇಶ್ವರೇಶ್ವರ ಕನರಾರ ಓಂ ಮಂತ್ರೇಶ್ವರ ಸ್ವರ ಓಂ ಯಂತ್ರೇಶ್ವರ ಸ್ಥಿರ ಓಂ ಮಂತ್ರೇಶ್ವರ ವರ ಶಿವ ಶಿವ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ದಿಗಿರ ಪ್ರಿಯ ಮಾಧವ ಶಂಕರ ಪ್ರಕಟ ಶುಭಂಕರ ಪ್ರಳಯ ಭಯಂಕರ ದಿಗಿರ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివవు నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హరవు నమః శివాయ శివవు నమః శివాయ హరవు నమః శివాయ హరవు నమః శివాయ కాలరథముపై శివ శంకరుడు ఉగ్రరూపుడై కదిలే శివవు నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హరవు నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివవు నమ శివాయ పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హరవు నమ శివాయ నాదం నమ శివాయ గానం నమ శివాయ తాళం నమ శివాయ అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివవు నమ శివాయ ముల్లు కములు శంకరుడే అని శివశక్తిని కొనియాడే హరవు నమ శివాయ ప్రణవం నమ శివాయ స్మరణం నమ శివాయ మంత్రం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ
ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమః శివాయ. నిఖిలం నమః శివాయం, అఖిలం నమః శివాయం, సకలం నమః శివాయం, భువనం నమః శివాయం. శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమః శివాయ. అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమః శివాయ. శబ్దం నమః శివాయ, శ్రావ్యం నమః శివాయ, తీర్థం నమః శివాయ, క్షేత్రం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం శివ ఓం నమః శివాయ. కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వర లింగం హర ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, పఠనం నమః శివాయ, యోగం నమః శివాయ, భావం నమః శివాయ. సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసి శివ ఓం నమః శివాయ. ఆంధ్రదేశమున శ్రీశైలములు మల్లికార్జునిగ వెలసి హర ఓం నమః శివాయ. సత్యం నమః శివాయ, నిత్యం నమః శివాయ, వేదం నమః శివాయ, నాదం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. విశ్వేశ్వరుడే వెలసెను అచట శ్రీకాశీ శుభతీర్థం శివ ఓం నమః శివాయ. త్రయంబకేశుని లీలలు చాటి త్రయంబకం శివ తేజం హర ఓం నమః శివాయ. ప్రణవం నమః శివాయ, నాదం నమః శివాయ, శబ్దం నమః శివాయ, శ్రావ్యం నమః శివాయ. పార్థుని శక్తిని కొలువగ శివుడు కిరాత రూపము దాల్చే శివ ఓం నమః శివాయ. కిరాతార్జునుల భీకర సమరం శివలీలలో ఒక భాగం హర ఓం నమః శివాయ. ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ, శిఖరం నమః శివాయ, నిఖిలం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. అన్య చింతలు ఎరుగని తిన్నడు శివుని కరుణనే కోరే శివ ఓం నమః శివాయ.
అమిత భక్తితో ఆ శంకరుని సన్నిధిలో తరించే. హరవు నమ శివాయ, ధర్మం నమ శివాయ, సత్యం నమ శివాయ, భావం నమ శివాయ, ధ్యానం నమ శివాయ. చంద్రుని కోరిక తీర్చగ శివుడు సోమనాథునిగా వెలసే. శివవు నమ శివాయ, సర్వరోగములు హరించే ఘన మహిమలు గల శివక్షేత్రం. హరవు నమ శివాయ, నమకం నమ శివాయ, చమకం నమ శివాయ, పఠనం నమ శివాయ, మోక్షం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. అవంతి నగరం శివ తేజమయం, శివ మహిమలకు నిలయం. శివవు నమ శివాయ, మహోకాల ఈశ్వరుడే నిఖిలం, ప్రమోదమే శివగానం. హరవు నమ శివాయ, దీపం నమ శివాయ, ధూపం నమ శివాయ, గంధం నమ శివాయ, పుష్పం నమ శివాయ. వింధ్య పర్వతుని అమిత భక్తిని శివుడు మెచ్చి కరుణించే. శివవు నమ శివాయ, అమరేశ్వర ఓంకారలింగములు భువిని వెలసి అలరించే. హరవు నమ శివాయ, వేదం నమ శివాయ, నాదం నమ శివాయ, భావం నమ శివాయ, గానం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. ఆనరనారాయణుడే కోరగ శివుడు వెలసే అచ్చోట. శివవు నమ శివాయ, కేదారేశ్వర జ్యోతిర్లింగం దర్శనమే మహయోగం. హరవు నమ శివాయ, ధ్యానం నమ శివాయం, యోగం నమ శివాయం, భావం నమ శివాయం, దానం నమ శివాయం. భీమ మహాశివరాత్రి పర్వదినాన మాఘశుద్ధ చతుర్దశి శుక్రవారము రోజున ఈ మహాశివరాత్రి వస్తుంది. మరియు భక్తులు ఉదయం 4 గంటల నుంచే శ్రీ స్వామివారికి అభిషేకం చేయడానికి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రము 6 గంటలకు వరకు వస్తూనే ఉంటారు. మరియు సాయంత్రం రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం జరుగును. లింగోద్భవ కాలం నందు స్వామివారి ఊరేగింపు, మరియు లింగోద్భవ కాలం నందు జ్యోతి దర్శనము ఉండగలదు. 12 గంటల నుంచి 1 గంట వరకు స్వామివారికి మహారుద్రాభిషేకములు, మహాలంకార పూజ మరియు స్వామివారికి మంగళారతులు, తీర్థప్రసాదాలు జరుపుకోవడము. రాత్రంతా భజన కీర్తన జరుపుకోవడము. ఈ మహాశివరాత్రి రోజున ఉపాసం ఉండి రాత్రి 12 గంటలకు హరహర మహాదేవ్ అంటూ శ్రీ శివలింగం, సిద్ధేశ్వర స్వామి లింగం పైన చెంబెడు నీళ్లు పోస్తే అది కైలాసానికి చెందుతుందని శాస్త్రం రాసింది. అందువరకు
భక్తులు అనేక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని అభిషేకం చేసుకుని సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం పొందగలరని నేను కోరుతున్నాను. మరియు ఈ శివరాత్రి దినాన స్వామివారికి ఎవరు రారో వాళ్ళు తమ గోతునామాలచే పూజ చేసుకుని దేవాలయ ఆలయ కమిటీకి రుసుము చెల్లించి రసీదు పొందగలరని నేను కూడా మనం చేస్తున్నాను. గుడిలో కూడా ఈ బెతికిన పాలతోనే అభిషేకం చేయండి దయచేసి. పాకెట్ పాలు కానీ ఈ పసుపు కుంకుమాలు కానీ దయచేసి ఎక్కించకండి. ఈ శివలింగము చాలా పురాతనమైనది, ఇది జీర్ణావస్థలు అవుతుంది. అందుకు దయచేసి భక్తులు పాల పాకెట్లతో మాత్రం అభిషేకం చేయవద్దని నేను అందరినీ కోరుతున్నాను. మరి ఈ సిద్ధేశ్వర ఆలయం ముత్తాయికోట గ్రామంలో ఈ మెదక్ ఈ నాలుగు మూల గ్రామాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా స్వామివారికి దర్శించుకోవడానికి రేపు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. మరియు ఈ దేవాలయం విశిష్ట ఏమంటే ఇది 400 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రస్తుతం మెదక్లో ఉన్న మార్కెట్ శివాలయంలో ఈ సిద్ధేశ్వర లింగం ఉండేది. అప్పుడు ముష్కరులు ముస్లింలు ఈ మన హిందూ దేవతామూర్తులను పాటు చేస్తుంటుంది. అప్పుడు ఈ సిద్ధేశ్వర స్వామి అక్కడ అర్చకులకు కలలో పోయి నీవు ఉత్తర భాగంలో నన్ను తీసుకోపమంటే అతడు ఎడ్లబండిపై ఆ శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ముత్తాయికోట గ్రామ శివారులు ఒక పొదలో ఉంచేసి వెళ్ళిపోయారు. అలానే ఆ లింగం ఒక 200-300 సంవత్సరాలు అక్కడే ఉంది. కొన్ని రోజులకు ఆ సిద్ధేశ్వర స్వామి దుబ్బాకులో గల ఎల్లయ్య అని గొల్లైన అతనికి కలలో పోయి నేను ఇక్కడ ఉన్నానంటే అతడు వెతుకుంటూ వచ్చి ఆ శివలింగాన్ని తీసేసి పొదల్లో నుంచి తీసి అతడు చందాలు చేసి సిద్ధేశ్వర స్వామి నిర్మించాడు. ఇప్పుడు ఈ నిర్మించి కూడా సిద్ధేశ్వర స్వామి ఆలయం 100 సంవత్సరాలు అవుతుంది. మరియు ఈ 100 సంవత్సరాల నుంచి కూడా దేవాలయం చాలా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు మహాశివరాత్రి కాకుండానే రోజు కూడా ఈ దేవాలయంకు అనేక భక్తులు దర్శించుకొని సిద్ధేశ్వర స్వామి అనుగ్రహం పొందుతున్నారని. ఈ సిద్ధేశ్వర స్వామి లింగం విశిష్ట ఏమంటే ప్రతి సంవత్సరము ఘోరంత పెరిగే లింగము అయితే ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారిని అభిషేకం చేసుకున్న భక్తులకు కోరిన కోరికలు సంతానం లేని వారికి ఈ కుజదోషము రావుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతున్నవి. మరియు భక్తులు అనేక సంఖ్యలో వచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. స్వామివారిని దర్శించి పూజించి ఈ స్వామివారి అనుగ్రహం పాత్ర కాలుతున్నారు. అందుకొరకు స్వామివారికి మీ ఎటువంటి కోరికలైనా వేడుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరని నేను కోరుతున్నాను.